రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. కాటేదాన్ బాబుల్రెడ్డి నగర్లో గోదాంపై దాడులు నిర్వహించి 1,60,00,000 రూపాయల విలువ చేసే నల్లమందు సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి బొలెరో వాహనం, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లమందు రాజస్థాన్ నుండి హైదరాబాద్కు సరఫరా అవుతుందన్నారు పోలీసులు. నిందితులు నల్లమందును వివిధ బ్రాండ్లకు సంబంధించిన కవర్లలో నింపి రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని చెప్పారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమందు ఓపియం అమ్ముతున్నారు, స్టోరేజ్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు మా జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 1,73,00,000 ఓపియము, పాపిస్ట్రా దానికి సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అంతా, అదేవిధంగా మిక్స్డ్ గ్రైండ్ అయినటువంటి హస్క్ పౌడర్ మిక్స్ చేసి ఆ పౌడర్ను బొలెరో వెహికల్తో సహా ఒక సెల్ ఫోన్తో సహా సీజ్ చేశాము. అదంతా కూడా ఏంటంటే నిషేధిత మత్తు పదార్థాలు కాబట్టి ఇట్టి నిషేధిత పదార్థాలను పబ్లిక్ వాడడంతో ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఆ పౌడర్ కూడా కొంత ఏమవుతుందంటే జర్దా ప్యాకెట్లలో విమల్ ప్యాకెట్స్, మిరాజ్ ప్యాకెట్స్ ఇలాంటి దాంట్లో కూడా మిక్స్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా మేము వెరిఫై చేశాము. దాన్ని కూడా మేము అందులో కూడా అజార్ అనే తన ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు, ఆయన కూడా ఎటుగా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇట్టి పదార్థాలు ఎక్కడున్నా కానీ పబ్లిక్ డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా.